శ్రీధర్ రెడ్డి గారు. నవ్యాంధ్ర రెండో శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి తమ్మినేని సీతారాం గారికి, గౌరవ స్పీకర్ గారికి శుభాకాంక్షలు అధ్యక్ష. ఈ సందర్భంగా కొన్ని వాస్తవాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఎవరు స్పీకర్గా ఎన్నికైనా ఆ స్పీకర్ అభినందనలు, గుణగణాలు చర్చించుకోవటం మళ్ళీ పక్క రోజు నుంచి గత సంప్రదాయాలే, గతంలో పద్ధతి. అలా కాకుండా మీ ఎంపిక సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కూడా ఈ యొక్క స్పీకర్ల వ్యవస్థ గురించి, గతం గురించి వర్తమానంలో మాట్లాడుకుంటే భవిష్యత్తు చాలా చక్కగా ఉంటుంది అధ్యక్ష. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్ని ఎన్నికల వేళ అనేక రకాలుగా పొగట్టడం, మేము అధికారంలోకి వస్తే అన్ని రకాల కూడా ప్రాధాన్యం ఇస్తామని చెప్పడం, ఎన్నికలైన తర్వాత పల్లకీ మోసే బోయిలుగా ఆ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మారిపోవటం, ఇది గత చరిత్ర అధ్యక్ష. కానీ మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత చరిత్రకు భిన్నంగా స్వతంత్ర భారత చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో 294 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా ఇవ్వనటువంటి అద్భుత అవకాశాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 60% ఇచ్చి ఈ దేశానికే ఒక రోల్ మోడల్ ముఖ్యమంత్రిగా జగన్ గారు మారారు అధ్యక్ష. ఎందుకని చెప్తానంటే అధ్యక్ష, స్పీకర్లు వ్యవస్థ దిగజారుతుంది, తగ్గుతుందని చాలా మంది మాట్లాడారు. అందుకు కారణం మాత్రం స్పీకర్ స్థానాల్లో కూర్చున్న వ్యక్తులు ఎక్కువ కాదు అధ్యక్ష. స్పీకర్ల వ్యవస్థ దిగజారిందంటే అందుకు కారణం స్పీకర్ స్థానాల్లో కూర్చున్నటువంటి వ్యక్తుల పాత్ర తక్కువైతే అప్పటి ముఖ్యమంత్రుల పాత్రే ఎక్కువ అని చెప్పని నేను ప్రగాఢంగా నమ్ముతాను అధ్యక్ష. ఎందుకని చెప్తానంటే అధ్యక్ష, స్పీకర్ల వ్యవస్థ గురించి మనం మాట్లాడుకోవాలంటే స్పీకర్ అన్న వ్యక్తి ఆయన దైవాంశ సంభూతుడేం కాదు, ఆకాశం నుంచే రాలేదు, ఒక పార్టీలో పనిచేసిన సభ్యుడు. ఆ యొక్క మెజార్టీ సభ్యులు ఎంపికైన తర్వాత స్పీకర్ స్థానంలో కూర్చున్న వ్యక్తి ఆ యొక్క స్పీకర్గా నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా ఏకపక్షంగా అధికార పక్షంకే వ్యవహరించక తప్పనిసరి పరిస్థితి. ఎందుకంటే అది ముఖ్యమంత్రుల ప్రోద్బలం. అయితే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర శాసనసభలో మాట్లాడిన మాటలు, 50 సంవత్సరాల అనుభవం మాది, 40 సంవత్సరాల ఇండస్ట్రీ మాది అని చెప్పుకున్న వ్యక్తులు మొత్తం కూడా గుండెల మీద చేతులు వేసుకుని ఆశ్చర్యంగా చూడాల్సిన పరిస్థితి. ఈ దేశంలో ఉండే ముఖ్యమంత్రులందరూ కూడా ఈరోజు వైఎస్ జగన్ గారు మాట్లాడిన మాటల్ని గుర్తుంచుకోవాల్సిన పరిస్థితి. జగన్ గారు చాలా స్పష్టంగా రెండు మాటలు చెప్పారు అధ్యక్ష. సంఖ్యాబలం మాకుందని ఇష్టారాజ్యంగా మేము వ్యవహరించాం, స్పీకర్గా మీకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నాం, ఈ సభని గౌరవంగా నడపండి, ప్రతిపక్ష సభ్యులకి, అందరి సభ్యులకు కూడా అన్ని రకాల అవకాశాలు ఇవ్వండి. అంతేకాకుండా స్పీకర్ స్థానంలో కూర్చున్నటువంటి మీరు గతంలో మాదిరిగా సంతలో పశువుల శాసనసభ్యుల్ని అడ్డంగా అన్ని రకాల ప్రలోభాలు పెట్టి కొనుక్కున్న 5 ఏళ్ల పాటు స్పీకర్లు చర్యలు తీసుకోలేదంటే ఆ స్పీకర్ స్థానాల్లో ఉన్న వ్యక్తుల మీద ప్రజల్లో ఎందుకు గౌరవం ఉంటుంది? ఆ స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తులు చేయలేకపోయారంటే అందుకు కారణం అప్పటి ముఖ్యమంత్రులని చెప్పని చెప్పక తప్పదు అధ్యక్ష. నిజంగా అధ్యక్ష, ఈరోజు జగన్ గారు మాట్లాడిన మాటలు వింటే గతం గుర్తుకొస్తుంది అధ్యక్ష. ఇదే శాసనసభలో భారత మాత ముద్దు బిడ్డ, ప్రజా ఉద్యమకారుడు తరిమెల్ల నాగిరెడ్డి గారు ఓ మాట అంటారు అధ్యక్ష, పార్లమెంటు అసెంబ్లీలు బాతాకాని క్లబ్బులుగా మారితే ఈ దేశంలో వేర్పాటువాదం, తీవ్రవాదం వస్తుంది, పార్లమెంటు అసెంబ్లీలు బాతాకాని క్లబ్బులుగా మారాయని చెప్పని, ఈ యొక్క అసెంబ్లీలోకి ఇక అడుగు పెట్టనని చెప్పని ఒక చారిత్రాత్మక ఉపన్యాసం చేసి వెళ్ళిపోతారు అధ్యక్ష. కానీ ఆనాడు ముఖ్యమంత్రి స్థానంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండి ఉంటే తరిమెల్ల నాగిరెడ్డి గారు ఆ మాటలు మాట్లాడేవాడు కాదు, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నాగిరెడ్డి గారికి విరక్తి వచ్చేది కాదు అధ్యక్ష. అప్పటి ముఖ్యమంత్రులు అలా వ్యవహరించారు కాబట్టి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ మీదే మొత్తం కూడా నాగిరెడ్డి గారికి విరక్తి పుట్టింది అధ్యక్ష. ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను అధ్యక్ష, మీకు ముఖ్యమంత్రి గారు అన్ని రకాల కూడా స్వేచ్ఛనిచ్చారు, ఈ సభని స్వేచ్ఛగా నడపండి, సాంప్రదాయాలతో నడపండి. ప్రతిపక్ష నాయకుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో సహా ప్రతిపక్ష సభ్యులకి, అధికార పక్ష సభ్యులకి ప్రజల గొంతుక వినిపించేదానికి అవకాశాలు ఇవ్వండి, పూర్తి స్వేచ్ఛనివ్వండి. అయితే అది ఎప్పటిదాకంటే అధ్యక్ష, మీరిచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటే, మీరిచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోకుండా ఈ శాసనసభలో
ముఖ్యమంత్రి గారికి పేరు వస్తుందనో ప్రభుత్వానికి పేరు వస్తుందనో మీకు పేరు వస్తుందనో మీ యొక్క స్వేచ్ఛని ఎవరైనా సరే దుర్వినియోగం చేస్తే ప్రతిపక్ష నేత ప్రతిపక్ష సభ్యుల అధికార పార్టీ సభ్యుల మంత్రుల అన్న తేడా లేకుండా కొరడా జరిపించాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. మొత్తం మీద గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద పెట్టినటువంటి బాధ్యతల్లో మీరు బాగా రాణిస్తారని చెప్పని, అంతేకాకుండా మీకు ఒక కవితాత్మక హృదయం ఉందని చెప్పని నేను విన్నాను అధ్యక్ష. మీరు కవితలు బాగా రాస్తారని చెప్పని, ఆ యొక్క కవి హృదయం ఈ యొక్క శాసనసభ స్పీకర్ గా వికసించాలని చెప్పని కోరుకుంటా అధ్యక్ష. కానీ నా మాటలు ముగించే ముందు చిట్ట చివరగా ఓ శాసనసభ్యుడిగా నా సూచన అధ్యక్ష, ఇందాకే మిత్రులు చెప్పారు శాసనసభకు ఎన్నికైన వ్యక్తి అక్కడి నుంచి స్పీకర్ గా ఎన్నికైన వ్యక్తి పార్టీకి రాజీనామా చేయాలని చెప్పని. ప్రపంచంలోనే కాదు ఈ దేశంలో చాలా మంది మేధావులు చేసే సూచన స్పీకర్ శాసనసభకి తండ్రి లాంటి వాడు, ముఖ్యమంత్రి గారు పెద్దన్న, ప్రతిపక్ష నేత చిన్నన్న. ఆ స్పీకర్ స్థానంలో ఉన్న కూర్చున్న వ్యక్తి ఇందాకే నేను చెప్పా దైవాంశ సంభూతులేం కాదు, ఆకాశాన్ని నుంచి రాలేదు, పార్టీ కార్యకర్తలే. కాబట్టి స్పీకర్ స్థానంలో కూర్చున్న వ్యక్తి నిష్పక్షపాతం వ్యవహరించాలంటే స్పీకర్ స్థానంలో కూర్చున్న వెంటనే తన పార్టీకి రాజీనామా చేయాలా, తాను స్పీకర్గా ఉన్న తర్వాత ఆ స్పీకర్ స్థానం పూర్తయిన తర్వాత ఆయనకి నచ్చిన పార్టీలోకి వెళ్లే అవకాశం ఆ స్పీకర్ స్థానంలో కూర్చున్న వ్యక్తికి చట్టం ఇవ్వాలా, అంతేకాకుండా ఆ వ్యక్తికి ఆ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా పోటీ పెట్టకూడదు. ఇలాంటి అవకాశం కానీ వచ్చినట్లయితే స్పీకర్ స్థానాలు మరింత రాణిస్తాయి అధ్యక్ష. ఎందుకంటే వైఎస్ జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి విశాల హృదయంతో ఆలోచిస్తున్నారు కాబట్టి సహృదయంతో ఆలోచిస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ శాసనసభని ఈ యొక్క సాంప్రదాయాల్ని ఈ దేశంలోనే ఒక ఆదర్శంగా నిలబెట్టాలా అన్న ఆలోచన ఉన్నటువంటి ఒక గొప్ప రాజకీయ దార్శనికుడు కాబట్టి ఇప్పుడు అవసరం లేదు. కానీ రేపటి రోజు భవిష్యత్తులో ఈ దేశంలో చాలా రాష్ట్రాల్లో చూసినప్పుడు స్పీకర్లు స్వేచ్ఛగా పనిచేయాలంటే మాత్రం ఈ యొక్క మేధావుల సూచన పరిగణలో తీసుకునే విధంగా మీరు కూడా స్పీకర్గా అనేక కాన్ఫరెన్స్లలో పాల్గొంటారు కాబట్టి దీన్ని ఒక చట్టం చేస్తే బాగుంటుందని నా సూచన అధ్యక్ష. అదేవిధంగా ఈ యొక్క స్పీకర్ స్థానంలో కూర్చున్నటువంటి మీరు గొప్ప స్పీకర్గా రాణించాలని చెప్పని మనసా వాచ కోరుకుంటూ మరోసారి శాసనసభ పక్షాన స్వతంత్ర భారత చరిత్రలో ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా 60% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అవకాశాలు ఇచ్చి స్పీకర్ స్థానంలో కూడా రాజ్యాంగ స్థానంలో కూడా వెనుకబడిన వర్గాలకి అవకాశం ఇచ్చి ఇందాకే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు వెనుకబడిన వర్గాలంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, వెన్నెముక ఆంధ్రప్రదేశ్ వెన్నెముక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని ఇది మాటల్లో చెప్పడం కాదు చేతల్లో చూపించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఈ సందర్భంగా మాట్లాడేటప్పుడు ఒక్కసారి గతాన్ని గుర్తుంచుకుని మాట్లాడితే బాగుంటుంది. గతాన్ని గుర్తుంచుకోకుండా ఇప్పుడు వచ్చి ప్రవచనాలు చెప్తే టీవీల్లో చూస్తే ప్రజలు అసహించుకుంటారని చెప్పి